ఇవాళ దినపత్రికలన్నీ చూస్తే కనుక ప్రధాన వార్తలుగా చాలా అంశాలు పేర్కొనడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం తీసుకునేది ఎంపీ కవిత, నిజామాబాద్ ఎంపీ కవిత కేంద్రంపై మరోసారి ధ్వజమెత్తడం జరిగింది. కేంద్రం అసలు ఏమిచ్చింది, సవతి తల్లి ప్రేమ చూపిస్తోందంటూ విభజన చట్టంలోని హామీలు ఏవి కూడా అమలు చేయట్లేదంటూ కూడా మాట్లాడారు నిన్న. దానికి సంబంధించి మాట్లాడదాం. ప్రసాద్ రెడ్డి గారు, అంటే కవిత అన్నటువంటి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు కేంద్రంపై, అంటే తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది, విభజన చట్టంలో హామీలు ఏవి అమలవట్లేదు, అండ్ 5 సార్లు సీఎం గారు స్వతహాగా వెళ్లి మాట్లాడినా కూడా అక్కడి నుంచి స్పందన రావట్లేదు, ఎందుకని నిధులు అవి విడుదల చేయట్లేదని చెప్పేసి ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమనిపిస్తోంది, అంటే కేంద్రం రాష్ట్రాలన్నింటినీ కూడా సమానంగా చూడాల్సిన బాధ్యత అయితే ఉంది కేంద్రం దగ్గర? కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వాల అసంతృప్తి అనేది కొత్త కదండి. దాదాపు అన్ని రాష్ట్రాలు ఏదో రకమైన అసంతృప్తి తాము అడిగింది ఇవ్వట్లేదు అనేది వ్యక్తం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వలేదని, ప్రత్యేక ప్యాకేజీ ఏమి రాలేదని ఆంధ్ర ప్రాంత ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల దగ్గరకు వస్తున్నందున ఏదో ఒక ఇష్యూ రైట్ చేయాలండి. నిజానికి తెలంగాణ ధనిక రాష్ట్రం అని కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు. అలాగే ఆయన చాలా ఉదారంగా ఉద్యోగులకి 43% ఫిట్మెంట్, అందరికీ అన్ని రకాలు ఇస్తున్నారు. ఇప్పుడు అలాగే ఆయనకు ఒక పెట్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి, చాలా మంచి ప్రాజెక్ట్స్ అండి. పెట్ ప్రాజెక్ట్స్ అంటే నేనేమి ఇంకో అర్థంతో వ్యంగ్యార్థంతో చెప్పట్లేదు, మంచి ప్రాజెక్ట్స్. ఆ మంచి ప్రాజెక్ట్స్ కి తొందరగా ముగించాలి, ఆయన ఏదో 4 ఇయర్స్లో జలహారం పూర్తి చేయాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేయాలి, ఇలా తొందరలో ఉన్నారు. తొందరలో ఉన్నప్పుడు ఆయన ఏంటంటే నిధులు ఎన్నికల హోదా ఎన్నికల సమయంలో చేసిన హామీలని తీర్చడానికే నిధులు సరిపోయే పరిస్థితి లేదు. ఇప్పుడు కొత్తగా ప్రాజెక్టులు ప్రవేశపెట్టినప్పుడు వాటిని నిర్మించడానికి చాలా అపారమైన నిధులు కావాలి. నిధులు లెక్క లేకుండా ఆయన అనేక వాగ్దానాలు చేశారు, అనేక హామీలు ఇచ్చారు, అనేక ప్రకటనలు చేశారు. ఉదాహరణకు ఆయన 3 ఎకరాలు దళిత కుటుంబానికి ఇస్తాన దానికి క్యాలిక్యులేషన్ చేస్తే 925 లక్షల కోట్లు అవసరం అండి. 925 లక్షల కోట్లు అవసరం. అది ఎవరు ఇవ్వగలుగుతారండి? కేంద్రం ఇవ్వలేదు, దేశ వరల్డ్ బ్యాంక్ కూడా ఇవ్వలేదండి. ఆయన అలాంటి వాగ్దానాలు చేశారు. అందులో ఇప్పుడు ఇళ్ల పథకం అనేది అద్భుతమైన పథకం, నేను చాలా మొదటి నుంచి దాన్ని ఆహ్వానిస్తున్నాను. దానికి కావాల్సిన నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అనేది కేంద్ర ప్రభుత్వాన్ని అడగకుండానే ఆయన వాగ్దానం చేశారు. దీనికి ఎకనామిక్ వైబిలిటీ ఉందా, ఫీజబిలిటీ ఉందా అని చూడకుండా వాగ్దానం చేశారు. కాబట్టి నిధులు సమీకరించుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అది 4th ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల తర్వాత చాలా ఇనిషియేటివ్స్ రాష్ట్ర ప్రభుత్వాలే సొంతంగా నిధులు రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తే వాటి ప్రయారిటీస్ని బట్టి అవి చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ వైఫల్యాన్ని కేంద్రం మీద నెట్టడానికి చూస్తున్నారా అని ఒక అనుమానము, మనకి సందేహం వస్తుంది. కాకపోతే ఏంటి, ఆవిడ రైట్ చేసిన ఇష్యూతో మనకు కూడా సంబంధం. విపక్షాలు అనేది కూడా ఏమిటంటే ప్రధానంగా ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలు అఫ్ కోర్స్ ప్రజల కోసం ప్రకటించేప్పుడే ముందే ఆలోచించుకోవాలి. ఎకనామిక్ ఫీజబిలిటీ అంటే నా ఉద్దేశం అది. ఆ ఫీజబిలిటీ ఉందా, జలహారం పూర్తి చేయడానికి 40,000 కోట్లు ఎంత అవసరము, అలాగే ఇళ్ల నిర్మాణానికి అపారమైన నిధులు అవసరము, నేను 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టాల్సి ఉంటుంది, దాన్ని అన్నింటినీ సాధ్యం చేయగలుగుతామా అనేది ఆలోచించకుండా ఆయన చేశారు. చాలా ప్రకటనలు ఉపసంహరించుకున్నారు కూడా, తొందరపాటు ప్రకటనలు చేసి ఆయన సచి ఈ మధ్యన అటువంటి ప్రకటన చేయట్లేదు, అది కూడా స్వాగతించాల్సిన విషయం. దీన్ని మనం పాజిటివ్ గా తీసుకోవాల్సింది ఏంటంటే కేంద్రం మీద నిరంతరము రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి చేస్తూనే ఉండాలండి. అది కేంద్రానికంటే రాష్ట్రాలకి ప్రజల అవసరాలు, ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఎక్కువ తెలుసు కాబట్టి. ప్లస్ 2 ఏంటంటే కొత్తగా అధికారంలోకి వచ్చింది, ఉద్యమంలోంచి వచ్చింది, కొత్త రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఆకాంక్షలు బాగా ఉంటాయి, నాయకులు కూడా ప్రజల కోరికల్ని తీర్చుకోవాలి. 29 రాష్ట్రాలు ఇది ఒక రాష్ట్రం అండి, అంతే తప్ప ఇది ఒక ప్రత్యేకత లేకపోతే ముఖ్యమంత్రి గారు కలిశారు కాబట్టి నిధులు ఇచ్చేస్తారనేది. ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు ఈయనకంటే చాలా సీనియర్ నాయకుడు, ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్, ఆయనకు కూడా చాలా సార్లు నిరాశ ఎదురవుతున్నది. ఆయన ఏంటంటే ఆయన గాని ఆయన పార్టీ వారు గాని పట్టు విడుపులతోటి సంయమనంతో వ్యవహరిస్తూ కేంద్రాన్ని విమర్శించకుండా వాళ్ళు మార్గంలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, వీళ్ళు ఇంకొక మార్గంలో ప్రయత్నం చేస్తున్నారు, డైరెక్ట్ గా విమర్శలు చేస్తున్నారు. మనం అందరము కవిత గారి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది, దాంట్లో వాస్తవాలు ఎంతో అబద్దాలు ఎంతో మనకు తెలియదు. అటువంటి సందర్భంలో ఈవిడ ఇటువంటి ప్రకటన చేయటం, ఇటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది కొంచెం మనం ఆలోచించాల్సి. మల్లయాద్రి గారు, ఏమనిపిస్తుంది అంటే బీజేపీ నేత కిషన్ రెడ్డి గారిని టార్గెట్ గా చేసుకుని కవిత గారు మాట్లాడడం జరిగింది, అంటే బీజేపీ నేతల్ని టోటల్ గా చూస్తే కనుక మొన్న వరంగల్ ఉప ఎన్నికలకు ముందు కూడా ఈ ప్రచార సభల్లో భాగంగా అంటే మాట్లాడుతూ వస్తూ తెలంగాణపై కేంద్రంలో బీజేపీ వివక్ష చూపిస్తోంది, అసలు పట్టించుకోవట్లేదు, నిధులు కానీ రావాల్సినవి, అంటే మనం వెళ్లి అడిగినా అడగపోయినా వాళ్ళు కేటాయించేవంటూ కొన్ని ఉంటాయి, అవి ఎందుకు కేటాయించట్లేదు అనేది ఈవిడ యొక్క మనోగతం అండ్ నిన్న వెలిపించినటువంటి అభిప్రాయం. ఏమనిపిస్తోంది?
రాజకీయాలు పక్కన పెడితే మా సోదర తెలంగాణ ప్రజలకు కూడా ఇప్పుడు ప్రాణహిత చేవేళ్ల జాతీయ ప్రాజెక్టుగా ఇస్తామని చెప్పి విభజన చట్టంలో చెప్పారు. దానికి కేంద్రం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందువలన వాళ్ళు, మా అనుభవం ఏంటంటే 13వ ఆర్థిక సంఘం నిధులు అంటే 2004 పూర్వం పాత గవర్నమెంట్ సరిగా పరిశీలి చేయకపోవటం వలన 4,163 కోట్లు బ్లాక్ అయిపోయినాయి. దాన్ని చంద్రబాబు నాయుడు గారు 25 సార్లు కేంద్రంలో పోయి ఆయా మంత్రుల్ని ప్రధానమంత్రిని వీళ్ళని కలవటం ద్వారా, వాళ్ళకి విషయాలు చెప్పటం ద్వారా, మా ఎంపీలు మా మంత్రులు వీళ్ళందరూ చేయటం ద్వారా ఈ 4,163 కోట్లు బ్లాక్ అయిపోయిన నిధులు పాత గవర్నమెంట్లో ఈ సంవత్సరం మాకు 3,498 కోట్లు వచ్చాయి. అంటే 70 కోట్లు 700 కోట్లు మినహా 3,493 కోట్లు 13వ ఆర్థిక సంఘం నిధులు ఏపీకి తీసుకురావటం జరిగింది. ఇక్కడ మా అనుభవం ఏంటంటే 1కి 10 సార్లు ఇంతకుముందు ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు అక్కడ బెంచికి వెళ్లి నిరంతరం ఒత్తిడి పెట్టడం ద్వారా, నిరంతరం ఫాలో అప్ చేయటం ద్వారా చేస్తారు వస్తాయి. మనం కొన్ని రోజులేమో వాళ్ళకి సున్నితంగా ఉండేది, కొన్ని రోజులేమో దబాయించేది. ఈ స్ట్రాటజీతో రావు. ఏదో కొన్ని రోజులు కాళ్ళు పట్టుకుందాం, కొన్ని రోజులు జుట్టు పట్టుకుందామనే దీంతో మనకి నిధులు రావు. ఎలక్షన్ ఓరియంటెడ్ స్టేట్మెంట్స్ కాకుండా డెవలప్మెంట్ ఓరియంటెడ్ పర్సువేషన్ కావాలా. కేంద్రం కూడా ఇప్పుడు మనకి ప్రాణహిత చేవేళ్ళ లైఫ్ లైన్ అండి తెలంగాణకి, దానికి జాతీయ హోదాగా ఇస్తామని చెప్పి కూడా చెప్పారు, ఇవ్వాలి కదా. అందువల్ల తెలంగాణ ప్రజలు కూడా మా సాటి తెలుగు వారే, వారికి న్యాయమైన కోరికలు. అంటే తెలంగాణ కేవలం వాళ్ళని కేంద్రాన్ని నిందించడమే కాకుండా ముఖ్యమంత్రి అప్రోచ్ లో కానీ లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో కానీ అంటే ఎక్కడి నుంచి ఏవైనా లోపాలు ఉన్నాయా, ఆ లోపాలు కూడా కవితమ్మ గారు ఆలోచించుకొని సరి చేసుకోవాలి. అండ్ దత్తాత్రేయ గారిని కూడా అన్నారు ఆవిడ నిన్న మాట్లాడుతూ, కిషన్ రెడ్డి గారితో పాటు ఆయనకి దత్తాత్రేయ గారికి పీఎం నిలదీసేటువంటి ఇది ఉందా, పవర్ ఉందా, అసలు చేయగలరా అక్కడికి వెళ్ళి అని చెప్పేసి కూడా. ఎలక్షన్ ఓరియంటెడ్ స్టేట్మెంట్స్ వలన 4 సీట్లు రావచ్చు కానీ తెలంగాణ ప్రజలకు ఏమి లాభం జరగదు. అంతే అంటారా, తెలంగాణ ప్రజల కోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 20 సార్లు పోయారు. మా ఎంపీలు ఎమ్మెల్యేలు నిత్యం పర్సువేషన్ చేస్తున్నారండి. మరి ఆ రకమైన ఎఫర్ట్ జరిగిందా? ఈ లోపాలు కూడా సరి చేసుకోవాలని, కేంద్రం కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన విభజన చట్టంలో ఉండే హామీలని తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలని తెలుగుదేశం. గోవర్ధన్ రెడ్డి గారు మీతో లాస్ట్ లో మాట్లాడతాను, మీ వెర్షన్ మొత్తం అన్ని పార్టీస్ విన్నాక విందరు గాని విందాం. అండ్ సుధాకర్ రెడ్డి గారు ఏమనిపిస్తోందంటే తెలంగాణపై వివక్ష చూపిస్తోందంటారా కేంద్ర ప్రభుత్వం? అండ్ ఇక్కడి నుంచి వెళ్లే ఎఫర్ట్స్ కరెక్ట్ గా వెళుతున్నాయా? అంటే పక్కనున్న రాష్ట్రం కాబట్టి ప్రతి విషయంలో కంపారిజన్స్ కూడా చేసుకుంటూ ఉంటాం, చూసుకుంటూ ఉంటాం. మరి ఈ నేపథ్యంలో ఏపీ నుంచి జరుగుతున్నటువంటి ఎఫర్ట్ కానీ, అంటే అక్కడ రిలీజ్ అవుతున్న నిధులు కానీ, అంటే ఒకసారి మల్లాద్రి గారు చెప్పినట్టుగా రాజకీయాలన్నీ పక్కన పెట్టి ఆలోచిద్దాం, ఆ ఎఫర్ట్ అయితే ఎక్కడి నుంచి వెళ్తుంది అనిపిస్తోందా, ఎందుకని ఇలా జరుగుతోందంటారు? తెలుగుదేశం ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ లో మిత్రపక్షం, భాగస్వామి పక్షం. పర్సువేషన్ గురించి మాలయాద్రి గారు మాట్లాడారు. ఆయన చంద్రబాబు గారు పర్సువేషన్ ఆంధ్రాకి ఏం ఒరగబెట్టిందో, ఏదో 700 కోట్లదో తక్కువ అని చెప్పాడు కానీ ఇంక ఏ విషయంలో ఆంధ్రాకి ఆయన పర్సువేషన్ ఒరగబెట్టింది లేదు, తరగబెట్టింది లేదు. ఈ రోజు దాకా ఆంధ్రలో, ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమైన సమస్యలు ప్రత్యేక హోదాను కొట్టుకొని వస్తుంటే ఈయన పర్సువేషన్ హైదరాబాద్ పై ఒకలాగా అమరావతి పై మరోలా ప్రేమ చూపిస్తోంది కేంద్రం అంటున్నారు. అమరావతి మీద చూపిలా, హైదరాబాద్ మీద చూపిలా, దొందు దొందే ఇక్కడ ఇక్కడ ఏమి చూపించాలి ఎవరి మీద? ముఖ్యంగా వారు చెప్పినట్టు సున్నితంగా అడగాల అని చెప్తున్నాడు. సున్నితంగా అడిగాడు కానప్పుడే కవితమ్మ గారు ఈ రోజు రైజ్ అయినట్టున్నారు. సున్నితంగా అడిగిన డోర్లు మూసుకొని పోబట్టే ఆయనకి ప్రజల్లోకి వచ్చి ఆమె బాధ అని చెప్పుకుంటుంది, దానిలో ఏమాత్రం తప్పులే. కాబట్టి పర్సువేషన్ అనేది వాళ్ళు బతికినాడి కాళ్ళు పట్టుకొని నిధులు తెచ్చుకోవాలనేది దుర్మార్గమైన ఆలోచన. అది ఏ రాష్ట్ర వాటా ఆ రాష్ట్ర చట్ట ప్రకారం రావాల్సిన పరిస్థితి. మీరు బతికినాడలేదు, బెంచి జరగలేదు, కలెక్టర్ ఆఫీస్ లో పోయి నా ఫైల్ కదిలించుకోవడం వేరే. సుధాకర్ రెడ్డి గారు ఇందాక ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక మాట మీరు వినే ఉంటారు, ఆయన అన్నది అన్ని రాష్ట్రాలతో పాటు ఇది కూడా రాష్ట్రం రావాలా? అంతే తప్ప వివక్ష తెలంగాణ రాజకీయ నాయకులు బెంచి తిరగలేదు కాబట్టి, ఫైలు ఫైలు మూవ్ చేయలేదు కాబట్టి మీకు నిధులు రావడం అని కేంద్రం గారు ఆలోచిస్తే చాలా దుర్మార్గమైన ఆలోచన. ఇది చాలా తప్పు, ఇది ఖచ్చితంగా సవరించాలా, తెలంగాణ ప్రజలు తిరగబడాలా, నాయకులు పోరాడాలి. అంటే ఇక్కడ నుంచి వెళ్లే పర్సువేషన్స్ అయితే అవుతున్నాయంటారా?
అంటే చిన్న కవిత గారు చెప్పారు 5 సార్లు నేను సర్కిల్ కార్డు కలెక్టర్ ఆఫీస్ కు పోతే బెంచ్ బెంచ్ తిరగాల, బెంచ్ బెంచ్ చేయి తడుపుతా పోవాలా, కానీ రాష్ట్రం కేంద్రం మధ్య ఆ విధంగా సంబంధాలు ఉండాలని కోరుకోవడం దుర్మార్గం. నిధులు ఇచ్చేశారు మాకు ప్రాణహిత ఇవ్వట్లేదు అనే మాట కూడా చెప్పారు, అది సరికాదు. పోలవరానికి కూడా ఇవ్వలేదు, సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు పోలవరానికి ఇవ్వలేదు, ఇప్పుడు రెండు రాష్ట్రాలకి ఇంకా ఉదాహరణ కేంద్రం వ్యవహారం అన్యాయం అనలేము, ఉదాహరణంగా వ్యవహారం అంటే విడిపోయిన సందర్భంలో ఎదురవుతున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల ప్రత్యేకంగా చూడాలి. కానీ మేము కోరిన గొంతమ్మ కోరికలన్నీ కేంద్రం తీరుస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గానీ ఈ ప్రభుత్వం గానీ అనిస్తే అది పొరపాటు అండి. ఇప్పుడు నేను 2 బెడ్రూమ్ల ఇళ్లు కట్టిస్తాను, 2 లక్షల మంది కట్టిస్తాను అని ఆయన వాగ్దానం చేశారు. వాగ్దానం చేసే ముందు కేంద్రాన్ని అడగలేదు కదా, ఈ దానికి కావాల్సిన నిధులన్నీ మీరు ఇవ్వండి, మేము కడతాము, మేము ప్రయోజనం పొందుతాము, రాజకీయ ప్రయోజనం పొందుతాము అంటే కేంద్రం ఇట్ హాజ్ ఇట్స్ ఓన్ ప్రయారిటీస్, వీళ్ళ ప్రయారిటీస్ వేరు, వాళ్ళ ప్రయారిటీస్ వేరు. లీగల్ గా రావాల్సినవి, చట్టబద్ధంగా రావాల్సినవి ఖచ్చితంగా ఇవ్వాల్సిన. గోర్ధనరెడ్డి గారు ఏమనిపిస్తోంది అంటారు, ఖచ్చితంగా తెలంగాణపై సరిదిద్దలు ప్రేమ చూపిస్తోందా, ఏం జరుగుతోంది అసలు? ఒక విషయం వ్యతిరేకిస్తున్నాను అంటే, మీరు ఇచ్చే నిధులు మేము రాష్ట్రానికి ఇవ్వండి, మేము డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటామా, దానికి ఎక్స్ట్రా అయితే మేము పెట్టుకుంటాం మీకు చెప్పడం జరిగింది. మీరు ఇచ్చే నిధులు ఇచ్చే నిధులు కంపల్సరీ ఇవ్వండి, మేము అడిగినా అడగకపోయినా 29 రాష్ట్రాల్లో ఇది ఒక రాష్ట్రమని మీరు భావిస్తారు కాబట్టి దీనికి వచ్చి ప్రతి రాష్ట్రానికి ఎట్లా ఇస్తారు, జనవరి ప్రతిపాదిస్తారు, రాష్ట్ర ప్రతిపాదిస్తారు, ఇవ్వండి మీకు ఎంత ఇచ్చేది అంత ఇవ్వండి, మిగతాది మేము మా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి పెట్టుకుంటాం, పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం. ఒకటి నెక్స్ట్ సుధాకర్ అని చెప్పింది మేము 100% ఇస్తున్నాం, ఎందుకంటే మేము సుతిమెత్తగా మేము కాలు పట్టుకుని బతకవలసిన అవసరం లేదు. మీరు ఇవ్వాల్సిన బాట కంపల్సరీ ప్రతి రాష్ట్రానికి ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు 29 రాష్ట్రాలకు అన్నిటి కలిపి ఇవ్వండి, ఇస్తే గానీ ఏ రాష్ట్రానికి కావాల్సిన నిధులు సంక్షేమ బతుకులు ఆ రాష్ట్రం చేసుకుంటుంది, అంతేగాని రోజు పోయి మిమ్మల్ని కాలు మొక్కో లేకపోతే రోజు మిమ్మల్ని వచ్చి బతలాడుకోండి లేకపోతే బెంచ్ మంచి తిరగాల్సిన అన్న చెప్పినట్టు బెంచ్ మంచి తిరగాల్సిన అవసరం లేదు. ఏ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు కంటే లాబింగ్ తెలుసు కాబట్టి పోతాడు, అందరు కాళ్ళు పట్టుకోవడం లేకపోతే బతలాడుతాడు లేకపోతే ఏం చెప్తాడు చేస్తాడు తెచ్చుకుంటాడు. కానీ రాష్ట్రానికి వెళ్ళిన బాధ్యత ఉంది మాకు. సీఎం కేసీఆర్ గారు దాదాపు 14 నెలల్లో 5 సార్లు రావడం జరిగింది. లాస్ట్ జూన్ లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన మోడీ గారిని కలిసి 14 అంశాల మీద ప్రతిపాదన పంపించింది మోడీ గారు, ఇంతవరకు దాని మీద ప్రతిస్పందన లేదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అమరావతికి వచ్చేసి ఇంత నీళ్ళని మట్టి పోసిపోయింది కాబట్టి అక్కడ ప్రజల వ్యతిరేకత బాగా వస్తుంది. వెంకయ్యనాయుడు గారు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గారు 2,000 కోట్లు కేటాయిస్తాం అమరావతి నిర్మాణానికి అని చెప్పేసి కూడా ప్రస్తుతానికి అంటే తొలి విడత కానివ్వండి లేకపోతే విడతల వారీగా ఇచ్చినా కూడా ఫస్ట్ అయితే 2,000 కోట్లు ఇస్తామన్నారు. బట్ హైదరాబాద్ గురించి ఏ ముక్క మాట్లాడలేదని కూడా కవిత గారు అంటున్నారు, ఏ విషయం కూడా అనలేదు, హైదరాబాద్ ఎటువంటి హామీ రాలేదంటున్నారు. నేను చెప్పిందండి, ఇప్పుడు అమరావతికి మీద నీళ్లు మట్టి వచ్చింది కాబట్టి ప్రజల వ్యతిరేకత వస్తుంది కాబట్టి దాని మీద ఏదో కొంచెం కంటితూపు చేయగా అక్కడ 198,000 ఇళ్లకు ఇక్కడ 10,000 చిల్లర ఇళ్లకు కేటాయించడం జరిగింది. దీనివల్ల ఎంత వివక్షం చూడండి, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, మీ ప్రతిపాదన పంపండి అని చెప్పింది. మా ప్రభుత్వం తరఫున 158 కోట్ల ప్రతిపాదన పంపింది, ఈ అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 250 కోట్ల ప్రతిపాదన పంపింది, అక్కడ 193,000 ఎట్టిస్తారు, ఇక్కడ 10,000 చిల్లర ఎట్టిస్తారు, ఇది వివక్షన కాదా? దీన్ని బట్టి అర్థం చేసుకోండి, అంటే మాకు అక్కడ ఆంధ్రప్రదేశ్ తప్పేం కాదు, దాంతో పాటు మాకు కూడా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మేము ఆంధ్రప్రదేశ్ ఏదో అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు, చాలా చాలా విషయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధానికి 2,000 కోట్ల రూపాయలు ఇస్తుందని చెప్పి ఇవ్వండి, 4,000 కోట్లు రాజధాని కొడు ఏం కావాల్సింది మీకు, రాజధాని లేదు, రాజధాని కొరకు 4,000 కోట్లు ఇక్కడ కూడా ఇల్లు, ఇక్కడ కూడా తెలంగాణ కూడా బాగా వెనుకబడిన రాష్ట్రం, వెనుకబడిన ప్రాంతం బాగా, ఇక్కడ కూడా ఇల్లు లేవు కదా, మరి డబుల్ బెడ్రూమ్ 1.5 వరకు కూడా అంటే 158,000 కేంద్రం నుంచి వచ్చే నిధులే కదా. అంతే నేను చెప్పినా, 193,000కు 10,000కు ఇక్కడ కంపారిజన్ ఉందా? నేను ఏమంటున్నా అంటే అక్కడ 190,000 2 లక్షలు ఇవ్వండి, మాకు 100,000 10,000 20,000 ఇవ్వాలి కదా, ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా కంపల్సరీ. ఎందుకు వివక్ష చూపిస్తుంది? అమరావతికి 2,000 కోట్లు ఇస్తున్నప్పుడు అంత ప్రేమ చూపిస్తున్నాడు, హైదరాబాద్ చూపించలేదు. కవిత గారు అడిగిన మాట్లాడేది ఏమిటంటే మీ నుంచి ఎఫర్ట్ సరిగ్గా లేవు, మేము అదే చెప్తున్నా 158 కోట్లకు ప్రతిపాదన పంపితే అక్కడ ఆంధ్రప్రదేశ్ 250 కోట్ల ప్రతిపాదన ఉంటే 198,000 ఇల్లు ఇస్తారు, ఇక్కడ 10,000 చాలా ఉంది. ఇంకా అసలు నిజంగా మా కవిత, మా ఎంపీ గారు కవిత గారు చేసింది 100% న్యాయమైన వాదన, ఎందుకంటే ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలందరూ ప్రతి ఒక్కరు కూడా మాకు నిజంగా వివక్ష జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కు, మాకు కంపెనీ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఎంచుకుంటున్నాం అంటే మున్నటిదానికి అంటే 16 నెలల బిఫోర్ ముంట రాష్ట్రంగా ఉన్నాం కాబట్టి అక్కడ ప్రాంతానికి ఇక్కడ ప్రాంతానికి చేసుకోవాల్సిన బాధ్యత చేసుకుంటున్నాం.
అనుకుంటున్నాం. అక్కడ ఎందుకు ప్రేమ చూపిస్తారు, మా హైదరాబాద్ ఎందుకు ప్రేమ చూపిస్తారు అడిగిన దానికి 100% మేము అందరం ఏకీపిస్తున్నాం. పెండింగ్ ప్రాజెక్ట్ ఎన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి రాష్ట్ర విభజన టైంలో, ఎన్ని పెండింగ్ ఉన్నాయి అన్ని, ఒక్కటి కూడా ఇంతవరకు ఒక్కటి కూడా అమలులోకి రావట్లేదు. విభజన చట్టంలో హామీలు ఏవి కూడా నెరవేర్చట్లేదు అని చెప్పేసి చెప్పారు. అవును, మరి సీఎం గారు చేసిన 14 అంశాల మీద ఒక్కటన్నా ప్రతిస్పందించాలి, మోడీ గారు ఎందుకు ప్రతిస్పందించలేడు? దీన్ని బట్టి ఎంత ఎంత వివక్ష నడుస్తుంది అర్థం చేసుకోవచ్చు. మీరు చాలా పాయింట్లు రాసుకొచ్చినట్టున్నారు రైట్. అంటే ఇలా చూసుకుంటూ పోతే ప్రతి అంశంలో కూడా 2-బెడ్రూమ్ పథకానికి మినిమం 5 లక్షల రూపాయలు కట్టడానికి, 150 రూపాయలు మిగతా మౌలిక సదుపాయాలు, ఏ విషయంలో చూసినా కూడా సవతల ప్రేమ అయితే చూపిస్తుంది. ఇంకా మాట్లాడేవి చాలా ఉన్నాయి, చెప్పండి. సుధాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ నుంచి సాధించింది ఏం లేదని చెప్పి మన వైసీపీ నాయకులు చెప్తున్నారు. టీఆర్ఎస్ నాయకులేమో ఏపీకి చాలా కేంద్రం ఇచ్చిందని చెప్పి చెప్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరి వాదన కరెక్టో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. అందుకని జరిగింది కూడా జరగలేదని చెప్తే ఎట్లా వైఎస్ఆర్ పార్టీ? అందువల్ల ఈరోజు ఒకటి ప్రత్యేక ఆ విషయం చెప్పండి. రెండు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారు, వీళ్ళ కాళ్ళు. చంద్రబాబు నాయుడు ఎవరు కాళ్ళు పట్టుకోడు, ఎవరు జుట్టు కూడా పట్టుకోడు. ఇక్కడ కాళ్ళు పట్టుకునేది ఎవరు? ఎవరు గవర్నర్ కాళ్ళు పట్టుకునేది ఎవరు? చంద్రబాబు నాయుడు పట్టుకున్నాడా? ఈ మా మిత్రుడు గోవర్ధన్ రెడ్డి చెప్పాలి. అందువల్ల కాళ్ళు పట్టుకునే కార్యక్రమం లేదా జుట్టు పట్టుకునే కార్యక్రమం, ఆ రకమైన ఎక్స్ట్రీమ్స్ వద్దు. మీరు చంద్రబాబు నాయుడు ఏ రోజు ఎక్స్ట్రీమ్కు పోవాలి. ఆయనకు రావాల్సిన హక్కుల గురించి మాట్లాడాల్సిన చోట గట్టిగా మాట్లాడుతున్నాడు, పరిశీలి చేయాల్సిన చోట పరిశీలి చేస్తున్నాడు, నిరంతర ఫాలోఅప్. అందువల్ల కేంద్రం అయినా ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మంత్రులు పోయి సీఎం దగ్గర 1-4 సార్లు పరిశీలి చేసుకుంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీకి నిధులు వస్తున్నాయి. ఆటోమేటిక్ గా కాన్స్టిట్యున్సీకి నిధులు ఇవ్వాలి కదా సీఎం గారు, ఇస్తున్నారా? అంటే ఇది ఆర్డర్ ఆఫ్ ది డే. మనం ఆర్డర్ ఆఫ్ ది డే మర్చిపోయి ఇక్కడ కూర్చొని మనం ల్యాండ్ లార్డిజం లాగా మాట్లాడితే మనకి ఎలా వస్తాయి? ఎలా తెలంగాణ అభివృద్ధి జరగద్ది? తెలంగాణకి ఇవ్వాలనే మేము కేంద్రాన్ని, వాళ్ళకి ఏదైతే విభజన చట్టంలో చెప్పారో, విభజన చట్టంలో చెప్పిన మేరకు తెలంగాణకు కూడా ఇవ్వాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ కూడా మేము కోరుతాం. మా సాటి తెలుగువారితో తాత్కాలికంగా భౌగోళికంగా విడిగిపోయవచ్చు, మన ఆత్మ ఒకటే, తెలంగాణకి ఇవ్వాల్సిన ఇవ్వాలనే కోరుతున్నాం. అదే పరిస్థితిలో తెలంగాణ గవర్నమెంట్ లో ఉండే లోపాలు కూడా సవరించుకోవాలని చెప్పి, వాళ్ళ అప్రోచ్ ని కూడా సవరించుకోవాలనేది మా సూత్రభావ సూచన. గోవర్ధన్ రెడ్డి గారు, అన్నగారు చెప్పింది మేము అందరం కూడా ఏకీపిస్తున్నాం అంటున్నాయి. ఇక్కడ ఏం జరగట్లేదు. ఇక్కడ తెలంగాణలో రెండు కళ్ళు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ ఒక కళ్ళు, తెలంగాణ అమృత్ పథకంలో డెవలప్ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఓకే చేసింది. తెలంగాణలో కూడా అంటే కేంద్రం కేటాయించేవన్నీ కూడా కేటాయిస్తూ వస్తోంది. ఎక్కడ కేటాయించింది? మాకు మా తెలంగాణకు సిఎస్టీ బిల్లు 6,00,000 రూపాయలు రావాల్సి ఉండగా 1 రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వట్లేదు? మాకు వచ్చే వాట మా సిఎస్టీ తరఫున మీ కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన 6,00,000 రూపాయలు ఎందుకు ఇవ్వట్లేదు? మీరంటే ఎందుకు ఇవ్వట్లేదు అంటే నాకు మరో విషయం కూడా గుర్తొచ్చింది. కొన్ని ప్రతిపాదనలు పంపమని అడుగుతున్నా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ నుంచి వెళ్ళటం కలవడం జరిగింది. 6,00,000 కోట్ల మీద చాలా ఇప్పుడు చాలా బడ్జెట్ కు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలా నిధులు మురిగిపోయి ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో. టైం పాస్ చేస్తున్నారు. ఇంకొకటి ట్యాక్స్ ఇన్సెంటివ్ కొరకు ఎన్ని ప్రతిపాదనలు పంపినా కూడా తను పక్కన పెట్టేసారు. ఎందుకు అంటే తెలంగాణ మీద ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలో ఉన్న స్టేట్ కాదా? బయ్యారం స్టీల్ ప్లాంట్ ను దాని పక్కన పెట్టేశారు. ప్రాణత జీవులు జాతీయ అది పక్కన పెట్టేశారు. వరంగల్ రైల్వే డివిజన్ ని వరంగల్ ప్రతిపక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ కేటాయించారు. అంటే ఇన్ని ఎన్ని అవకతవకలు చేసినా కూడా అంటే మేము ఆంధ్రప్రదేశ్ రైల్వే డివిజన్ కేటాయించలేదు. అది కూడా ప్రతిపాదనలో ఉంది. పెంచండి, మా తెలంగాణ రావాల్సిన కంపల్సరీ ఇవ్వాలని కోరుతున్నాం. ఇట్లా ఇలాగే చేస్తే నిజంగా కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ పార్టీ మీద మేము ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మా నాయకురాలు చేసింది 100% కరెక్ట్ అని మేము భావిస్తున్నాం. తెలంగాణ ప్రజలకి కూడా నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుంది. నిజంగా కూడా కావాలని తెలంగాణకు చంద్రబాబు నాయుడు గారు అక్కడ వెంకయ్య నాయుడు గారు కావాలని వివక్ష చూపిస్తారు. ఏదో నిజంగా కావాలని విడిపోయారు కాబట్టి నిజంగా అనగదొక్కాలని ప్రయత్నం చేస్తారు తప్ప దీంట్లో వేరేం లేదు. నిజంగా కూడా అలాగా చేసే పద్ధతి ఉంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం తొందరలో కనుగొనగలడం చేస్తామని చెప్పి చెప్తున్నాం. రైట్, ఒక్క నిమిషం సార్, ఏమనిపిస్తుంది టోటల్ గా వీళ్ళ వెర్షన్స్ అన్ని కూడా వింటుంటే పార్టీస్ వెర్షన్స్? టీఆర్ఎస్ ప్రతినిధి చెప్పే వాటిలో అర్ధ సత్యాలే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిది విడివిడిగా ఇప్పుడు గృహ నిర్మాణంలో ఎన్ని కేటాయించారు, మన ఆంధ్ర ప్రాంతానికి అన్ని కేటాయించారు అన్నారు. అలాగే అమరావతి
అమరావతికి ఇంత కేటాయించారు హైదరాబాద్. హైదరాబాద్ 25,000 కోట్ల సర్ప్లస్ తోటి హైదరాబాద్ నగరాన్ని మీకు ఇచ్చేసి అమరావతి కట్టుకోవటానికి, కొత్తగా ఇల్లు కట్టుకోవటానికి, రాజధాని కట్టుకోవటానికి కొంచెం నిధులు ఇస్తే మాకు అక్కడ ఇచ్చిన నిధులు ఇక్కడ ఇవ్వాలని కోరటం అంత సబబు కాదండి. అలాగే ఏంటంటే ఇది డెవలప్డ్ స్టేట్, యాక్చువల్ గా డెవలప్ కాలేదు, అన్యాయానికి గురైందని రకరకాల ప్రచారం చేశారు, ప్రజలు నమ్మారు, రాష్ట్రం కేంద్రం ఇచ్చింది. చర్చ వదిలేసండి. హైదరాబాద్ లేకుండా ఆంధ్ర ప్రాంతం పరిస్థితి ఏంటి, ఎంత దుస్థితిలో ఉన్నది అనేది మన మిత్రుడికి తెలియంది కాదు, ఆయన ఆర్గ్యుమెంట్ కోసం చెప్తున్నారు. హైదరాబాద్ 25,000 కోట్ల సర్ప్లస్ తోటి మీకు రాజధాని ఇచ్చేసి తలలేని మొండెల్లాగా ఆంధ్రప్రదేశ్ పడి ఉంటే దానికి కొంచెం సహాయం చేస్తే, ఆంధ్రాకి ఎక్కువ చేస్తున్నారు మాకు చేయట్లేదు, ఆంధ్రాకి ఎక్కువ చేస్తున్నారు. పోలవరానికి ఏమి ఇచ్చారండి, పోలవరం అసలు పూర్తి చేయాలి ఇప్పటికి. కేంద్ర ప్రభుత్వం ఒక స్పెషల్ పర్పస్ అది కొనసాగుతూనే ఉంది. మీకు అసలు యాక్చువల్ గా పోలవరంలో ఉండే పవర్ 960 మెగావాట్ సర్ప్లస్ పవర్ ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో పవర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం దాన్ని డిజైన్ చేశారు. మీరు సుహృద్ బలంతో అక్కడ నుంచి పవర్ తెచ్చుకోండి, చీప్ గా పవర్ తెచ్చుకోండి, లిఫ్ట్ ఇరిగేషన్ ఆంధ్ర తెలంగాణ ప్రాంతం కూడా అభివృద్ధి చెందండి. ఇదే మనకు శత్రుత్వం ఏం లేదు, కేంద్రం మీద మనం ఉమ్మడిగా ఒత్తిడి చేద్దాం, అది నిరంతరం సాగుతూనే ఉంటుంది. కానీ ఆంధ్ర ప్రాంతం మీద లేకపోతే టీడీపీ ప్రభుత్వం మీద కూడా ద్వేషభావం పెంచుకోవడం కరెక్ట్ కాదండి. అలాగే కువిమర్శలు కూడా వద్దు, ఎందుకంటే ఈ కువిమర్శలు ఎమోషనలైజ్ చేయటం అది అయిపోయింది. ఉద్యమ సమయంలో చేశారు, అది దాని వల్ల డామేజ్ మంచో జరిగింది, దాన్ని కంటిన్యూ చేయదు మనము, జరగాల్సింది. ఇప్పుడు మాల్యాద్రి గారు చెప్పిన అంశాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఆయన ఎందుకు అలా చెప్తున్నారు. ఏమన్నా అబద్ధాలు ఉన్నాయా ఉదాహరణ చెప్తానండి, పోలవరానికి ఏమి సహాయం చేశారు, ప్రాణహితకి ఏమి సహాయం దీనికి చేయలేదు. మీకు చేయొద్దని అంటలేదు, మీరు పెట్టుకున్నారు ఇవ్వండి. మీకు ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా వెనుకబడి ఉంది, కొంచెం కూడా రాజధాని లేదు, మాకు అందరూ తెలిసిన విషయం. మీరు బాధపడుతున్నాం, ఒక హైదరాబాద్ తప్ప ప్రత్యేక హోదా మీకు వాగ్దానం చేశారా? మరి ప్రత్యేక హోదా అనే ఇష్యూ ఎందుకు తీసుకొస్తున్నారు? ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక హోదా ఇస్తుంటే మాకు కావాలని ప్రత్యేక బడ్జెట్ కావాలి. ప్రాంతం కూడా ఓన్లీ హైదరాబాద్ నిజంగా అందరం అనుకున్నట్టు హైదరాబాద్ ప్రాంతం డెవలప్మెంట్ ప్రాంతం, మిగతా ఉన్న 9 జిల్లాలు మాత్రం బాగా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఆ జిల్లాలు కూడా డెవలప్మెంట్ కొరకు కొంచెం ఎక్కువ బడ్జెట్ దృష్టి పెట్టాలి కంపల్సరీ. హైదరాబాద్ వరకు పరిమితం చేసారు, ఈ మిగతా 9 జిల్లాలు పక్కన పెట్టేశారు కాబట్టి ఆ 9 జిల్లాలు డెవలప్మెంట్ కొరకు హైకోర్టు విభజన గురించి కూడా కేంద్రం ఆలోచించట్లేదు, ఎందుకని ఆలోచించదు, అలాగే పనిచేయని ప్రభుత్వం అంటూ మమ్మల్ని విమర్శిస్తున్నారంటూ కూడా కవిత గారు నిన్న చెప్పిన మాటల్లో ఉన్నటువంటి విషయాలు ఏమనిపిస్తోంది అంటే, ఖచ్చితంగా వీళ్ళకైతే అన్యాయం జరుగుతోంది అనుకోవచ్చా? హైకోర్టు విభజన ప్రస్తుతానికి కానివ్వరండి, దాని వెనక పెద్ద మతలబు రాజకీయాలు ఉన్నాయి, అది పబ్లిక్ గా చెప్పకూడదేమో గానీ హైకోర్టు మీద గాని న్యాయ వ్యవస్థ మీద గాని చాలా వ్యక్తులకి చాలా విధమైనటువంటి ఆశలు. ఏ పొలిటికల్ పార్టీ కూడా తక్కువ కదండి అలాంటి విషయాలు, ముఖ్యంగా అందరికీ తెలిసిన విషయం అది. హైకోర్టు మీద హైదరాబాద్ లో ఉండడం విడిపోకుండా పోవడం అనేది కొందరికి చాలా అనుకూలం, అది కానివ్వరు ప్రస్తుతం, అది జరిగే ప్రశ్న లేదు, చాలా టైం పడుతుంది. వాళ్ళు అనుకున్నప్పుడే విభజన జరగద్ది, హైకోర్టు అనేది మటుకు ప్రస్తుతం విభజించబడద్దు అనుకుంటే అది కళ్ళది, అది జరిగే పని. సార్, ఇక మిగతా వార్తల్లోకి వెళితే కనుక ప్రధానంగా ఈ చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు చెప్పారు నిన్న వెళ్లే అంటే, గత 3 రోజులుగా కూడా వరద పరిస్థితిపై సమీక్షిస్తూ అక్కడ అన్ని కూడా అభివృద్ది కార్యక్రమాలు అలాగే వాళ్ళకి చేయాల్సినటువంటి సహాయ సహకారాల గురించి మాట్లాడుతున్నారు ఆయన. పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా చాలా త్వరితగతిన విత్ఇన్ ఏ 1 ఇయర్ క్లియర్ చేస్తాం, వాటిని ఖచ్చితంగా పూర్తి చేసి సాగునీరు అందిస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీకి సంబంధించి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చూస్తే కనుక 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ పోనీ, ఆయనైతే 1 ఇయర్ అన్నారు, బట్ 1 ఆర్ 2 ఇయర్స్ లో కంప్లీట్ చేయడం అనేది ఎంతవరకు సాధ్యపడుతుంది అంటారు? మనం ఇంతకు ముందే చర్చించాం, పోలవరం సాగుతూనే ఉంది, ఇంకా అది ఎన్నాళ్ళకి అవుతుందో తెలియదు. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, అంటే కేంద్రం పరిస్థితి కూడా మనకు తెలుసు, ఒక 5 పైసలు విడుదల చేయాలన్నా కూడా చాలా 1-2 సార్లు ఆలోచించి విడుదల చేస్తున్న పరిస్థితి,
ఓకే, ఏమనిపిస్తోంది అంటారు అంటే ఏపీకి జరుగుతోందని చూస్తుంటే? అంటే పోలవరం ప్రాజెక్టు నేను జీవించి ఉండగానే పూర్తవుతుందని నేను ఆశించానండి. కానీ ఇప్పుడు జరుగుతున్న తీరు చూస్తుంటే నేను అది చూస్తానా లేదా అనేది, అంటే కుడికాలువ మా ఊరు పక్క నుంచే వెళ్తుంది అది, నేను 30 సంవత్సరాల నుంచి బోర్డు చూసేవాడిని ప్రధాన కుడికాల వెళ్ళే మార్గం అని. తర్వాత పాపం తవ్వారు, 140 కిలోమీటర్లు తవ్వారు, కొంత చేశారు, ఆ ప్రాజెక్టు పూర్తయి, నీళ్లు తాడిపూటి నీళ్లు కూడా మా ఊరికి వస్తున్నాయండి. మహానుభావులు అది చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, ఆయనేమో కాన్సెప్టులైజ్ చేశారు, దీన్ని పూర్తి చేశారు, అది ఇద్దరికి మెచ్చుకుంటాను నేను. మీరేంటంటే అదే స్ఫూర్తితోటి రాజకీయాలు కాంట్రాక్టర్లకు లంచాలు ఇవ్వటం మానేసి ఆ ప్రాజెక్టు పూర్తి చేసి రైతు పంట పొలాలకు నీరు వెళ్ళండి. ప్రాజెక్టు పూర్తవటం అంటే ఏదో కొమ్మ శంకుస్థాపన చేసేసి ప్రాజెక్ట్ పూర్తయినట్టుగా ప్రచారం చేసేస్తున్నారండి. అది చాలా విచిత్రమైనది, నేను ఎప్పుడు లేదు అసలు ఈ రకమైన ప్రచారం ఏంటి. పంట పొలాలకు నీరు వెళ్ళినప్పుడే ప్రాజెక్టు పూర్తయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత పట్టుదలతోటి సంవత్సరంలో పట్టిసీమ గోదావరి కృష్ణ ఎంత అనుసంధానం చేశారంటే, పట్టిసీమ మా ఊరు దగ్గరే కాబట్టి నాకు తెలుసు, దాని మీద నాకు చాలా డిఫరెంట్ ఒపీనియన్ ఉన్నది. అది ఇట్ ఈస్ ఎ బిగ్ జోక్ అని నేను అనుకుంటున్నాను. నేషనల్ మీడియాని కూడా మ్యానిపులేట్ చేసి టైమ్స్ ఆఫ్ ఇండియాలో బ్యానర్ పెట్టించేసి ఆయన రెండు అనుసంధానం చేశారని చెప్పిన నమ్మటానికి నేనేంటే, నేను 40 సంవత్సరాలు ఈ జర్నలిజం వృత్తిలో ఉన్నాను, వీటి వెనకాల ఏంటి జరుగుతుంది అన్నది. అంత జోక్ అనేది లేదండి నిజానికి. అసలు పట్టిసీమ అనేది ఒక పెద్ద జోక్, మన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రభుత్వం ప్లే చేసిన జోక్. మాల్యాద్రి గారి కోపం వస్తుంది ఖచ్చితంగా, పాపం ఆయన పెద్ద మనిషి, నేను చాలా గౌరవం ఉంది, గౌరవించే వ్యక్తి. అది అలాంటిది కళ్ళ ముందు, ప్రజల కళ్ళ ముందు జరుగుతూ ఉంటే ఏమి, అసలు 14 మీటర్ల నీళ్లు ఎప్పుడు రావాలి? ఇప్పుడు ఈ సంవత్సరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తారన్న ఎన్ని రోజులు 14 మీటర్ల నీళ్లు వచ్చినాయండి? అంటే పాలనలో చూస్తే కనుక 40 రోజులు కూడా రావండి, నిన్ను రోజులు నీళ్లు 200 రోజులు ఉంటాయి, 109 రోజులు ఉంటాయి. ఈ రకరకాల ప్రచారం చేసేసి కార్పొరేటర్ ఇప్పుడు నాకు కొంచెం టైం ఇస్తే చెప్తానండి మీకు. 2004లో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారగానే ఒక ప్రముఖ పత్రికలో సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ అండ్ బ్యూరోక్రాట్స్ ఇన్ఎఫిషియన్సీ, బ్యూరోక్రాటిక్ కరప్షన్, వీటి గురించి హెచ్చరికలు చేస్తూ వారం 10 రోజులు వరుసగా రాసిందండి. అంటే ఏం చేస్తుందంటే, అంతకుముందు ప్రభుత్వం తోటి బాగా కలిసిమెలిసి ఉన్నవాళ్ళు కొత్త ప్రభుత్వానికి ఏమైనా సమాచారం చెప్తారనే ఉద్దేశంతో వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్, ఒక ప్రముఖ పత్రిక పేరు చెప్పను, అలాంటిదన్నమాట అది. ఇప్పుడు మనకి అది నాయకుడికి లక్షణాలు ఉంటే గుర్రం సరిగ్గా పనిచేస్తుంది, అది రౌతకి రౌత చేత కాకుండా గుర్రం కుంటుంది అని ఇట్లా విమర్శ చేయడం కరెక్ట్ కాదండి. అందులోను చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ నాయకుడు, చాలా అనుభవజ్ఞుడు, ఆయన బ్యూరోక్రసీని ఎలా దారిలో తెచ్చుకోవాలో ఆయనకు బాగా తెలుసు. వైఫల్యం అప్పుడల్లా పాత వాసనలు అంటే బ్యూరోక్రసీ కంటిన్యూస్ ప్రాసెస్, పాలిటీషియన్స్ వస్తారు పోతుంటారు, ప్రభుత్వ యంత్రాంగం అయితే చాలా మారిపోయి రేపు పొద్దున్న తీసుకున్నాక సుధాకర్ రెడ్డి గారు ఏమనిపిస్తోంది అంటే, 1 ఇయర్ లో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేద్దాం, మాక్సిమం 7 లోపల చేయాలని చెప్పేసి ఆయన టార్గెట్ పెట్టుకు వెళ్తున్నారు. అలాగే కృష్ణపట్నం మాదిరిగా మరో 10 పోర్టులు కూడా డెవలప్ చేద్దాం, పాలనలో ఇంకా పాత వాసనలు వస్తూనే ఉన్నాయి, పారదర్శకత ప్రధాన అంశంగా మనం ముందుకు వెళ్లాలి, మన పాలన పారదర్శకంగా ఉండాలని చెప్పేసి కూడా నిన్న దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రసాద్ రెడ్డి గారు కొద్ది టైం ఇచ్చుంటే చాలా సంతోషిస్తుండేవాళ్ళు, వాళ్ళు బాధ చెప్పింది. ప్రాజెక్టు శంకుస్థాపన వేసిన రోజు ప్రాజెక్టు పూర్తయిపోయిందని ప్రచారం చేసుకోవడం అనేది వచ్చిన తర్వాత సంవత్సరం నెలలో పూర్తి చేసేయండి వీళ్ళు చెప్పేదానికి. ఒక్క మీరు సంవత్సరం రోజు చాలా ఎక్కువ కాలం అని చెప్తున్నారు, నెలలో పూర్తయిపోయింది దృశ్యం సినిమా చూపించేదానికి వీళ్ళు సమా అని కూడా చూపించే శక్తివంతులు వీళ్ళు. సంవత్సరం చాలా ఎక్కువ కాలం వీళ్ళు నెలలో చేసేంత గనులు వీళ్ళు అని మన సంవత్సరం అనుకోబడలేదు, వీళ్ళు నెలలో చూపించేసి మొత్తం అనుసంధానం అయిపోయింది, ఆంధ్ర రాష్ట్రం సుభిక్షితంగా ఉంది, రైతన్నలు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు, నీళ్లు ఎక్కడ పట్టా బాత్రం అని చెప్పుకునేంత సమర్థ ఫ్యూచర్ విజన్ ఆలోచించి నీటి అవసరాలు ఇంకా ఇంకా పెరిగేవే తప్ప తగ్గేవి మాత్రం కాదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మనం డిజైనింగ్ కానీ లేకపోతే త్వరితగతిన పోలవరం ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు మహా దుర్మార్గమైన జోకు, 1400 కోట్లు కాంట్రాక్టర్ జోబీలో పంపించడం తప్పక, పదికమాల మోటార్లు అటు చెప్పిన తర్వాత అదనపు ఆడ ఆడ పోలవరం 14 రోజులు బారలేదు ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు, దాని మీద 1400 కోట్లు ఇచ్చి పోలవరాన్ని వెనక్కనెట్టి పోలవరం సంవత్సరం 80 కోట్లు ఇచ్చినారండి, ఆ జీతాలు కూడా చాలు. పోలవరం అనేది పోలవరం అంతే, అది అయిపోయింది చాప్టరు. దాన్ని పక్కన పెట్టేసి నదులను కొత్త రోజు రోజుకు కొత్త ప్రాజెక్ట్ చెప్తుంటారు వీళ్ళు. పెన్నా నదిని కూడా నదుల అనుసంధానంలో భాగంగా కలిపి పెన్నా లేదు సున్నా లేదు, ఇది నెలలో కూడా జరిగిపోయే వ్యవహారం. ఇది సంవత్సరంలో చాలా ఎక్కువ కాలం చెప్తున్నారు, నెలలో పూర్తయిపోయింది అనుసంధానం
గోవర్ధన్ రెడ్డి గారు ఏమనిపిస్తోంది, మీరేమో ప్రాజెక్టులు డిజైనింగ్ మారుస్తా ఉంటున్నారు ఇక్కడ మొత్తం అన్ని కూడా, సో అటేమో ఏపీ ప్రభుత్వంలో చూస్తే కనుక ఏపీ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ లేకపోతే ఒక చంద్రబాబు నాయుడు గారు ఏడాది లోపల పెండింగ్ ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తి చేస్తా ఉంటున్నారు. ఇక్కడ మా తెలంగాణకు వచ్చేవరకు ఏంటంటే ఈ ప్రాజెక్టుల వల్ల అంటే గతంలో చేసిన ఇంజనీరింగ్ డిజైన్ వల్ల చాలా సంవత్సరాలు పడుతుంది, ఏ రైతు కూడా ఒక ఎకరానికి నీళ్లు రావట్లేదు అని చెప్పి మంచి ఉద్దేశంతో మన మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కొంచెం అనుభవం కొద్ది అంటే చాలా మంచి అనుభవం ఉంది కాబట్టి, ఒక ఇంజనీర్ కంటే ఎక్కువ అనుభవం ఉంది కాబట్టి దానివల్ల తొందరలో ఎంత తొందరలో ఎక్కువ వీలైనంత ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని మంచి ఉద్దేశంతో డిజైన్ మార్చడం జరుగుతుంది. దాంట్లో సందేహించాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా కూడా మా కేసీఆర్ గారు అది అధిగమిస్తాడు, ఖచ్చితంగా కూడా తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్ళు అందిస్తాడు. ఇది ఒక భాగం. ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు ఏంటంటే నదుల అనుసంధానం అని చెప్పేసి ఏదో ఒక ఇంతకుముందుకు జాతీయ నాయకులు చెప్పినట్టుగా ఈ ముందు నేను అందరికన్నా రాష్ట్రాలకు నేనే ముందు అని చెప్పి గొప్ప చెప్పుకోవడానికి ఈ అనుసంధానం ఉంటే ప్రాజెక్టు పెట్టుకున్నాను. పట్టిసీమ వల్ల 14 రోజులు నీళ్లు వారలేదు, ఆల్రెడీ ఒక మోటార్ పక్క నదికి తీసుకొచ్చి ఒక మోటార్ పెట్టేసి ఆల్రెడీ స్విచ్ ఆన్ చేసేసి మొత్తం అయిపోయింది, రాయలసీమ నీళ్లు ఇస్తున్నాం రాయలసీమతో బాగుపడింది చెప్పి గొప్ప చెప్పుకోవడం జరిగింది. అంటే మేము తప్పుకోనట్లేదు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నిజాలు చెప్పేసి లేట్ అయినా సరే ఖచ్చితంగా చేసి చూపించాల్సిన బాధ్యత అక్కడ గౌరవ ముఖ్యమంత్రి వారికి ఉంది. మేమంటారంటే ఈ శంకుస్థాపన చేసేసి మొత్తం అయిపోయింది అనుకున్నాం కరెక్ట్ కాదు, పెన్నా నది అయినా ఏ నది అయినా సరే నిజంగా కూడా ఇంప్లిమెంట్ ఈ 16 నెలల అభివృద్ధి నిజంగా అవుతుందా కాదా అనేది కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. గొప్పలు చెప్పుకుంటే ఏమొస్తుంది కాదు. రైట్, మల్లయాద్రి గారు పార్టీస్ వెర్షన్స్ అన్ని విన్నారు అండ్ విశ్లేషణ కూడా విన్నారు ప్రసాద్ రెడ్డి గారి దగ్గర నుంచి. ఏమనిపిస్తోంది అంటే ఏడాదిలో పూర్తయ్యే పనే కొంత సమాచారం ప్రసాద్ రెడ్డి గారికి నేను ఇవ్వాలి. మిస్ఇన్ఫర్మేషన్ వల్ల కూడా ఒక్కోసారి మేధావులకు పొరపాటు అభిప్రాయాలు రావచ్చు. ఈరోజు 7 నెలలండి 4 మోటార్లు పనిచేస్తున్నాయి. ఈరోజు 4 TMC నీళ్లు 8 లక్షల ఎకరాలకి ఆ చివరి పారుదల ఆ 4 TMC నీళ్లతో 8 లక్షల ఎకరాలు ప్రొటెక్ట్ అయ్యి ఈరోజు మనకి దిగుబడి వచ్చింది. ఒక ఎకరా ఆ క్రిటికల్ వాటర్ లేకపోయినట్టయితే ఆ 4 TMC మొత్తం కృష్ణా డెల్టాలో 30 TMC వాడితే అందులో 4 TMC మనం గోదావరి నుంచి కృష్ణాకి తెచ్చిన వాటరు, అవి క్రిటికల్ ఆఖరి దశలో క్రాప్ ప్రొటెక్షన్ కవి. ఆ ఈ సంవత్సరం కృష్ణా జిల్లాలో పంట దెబ్బతింటదని అందరూ ఫీల్ అయ్యారు రైతులు. ఆ క్రిటికల్ వాటర్ 4 TMC వలన 8 లక్షల ఎకరాల్లో ఈరోజు పంట ప్రొటెక్షన్ జరిగింది. ఎకరాకి 20,000 ఆదాయం వేసుకున్న 1,600 కోట్లు ఈ సంవత్సరం మీరు చెప్పండి. సో ఏమైనా ఈరోజు ఆ 8 లక్షల ఎకరాలు కృష్ణా జిల్లా ఇది కృష్ణా డెల్టాలో పంట ప్రొటెక్షన్ జరిగిందా లేదా, ఆ 8 లక్షల ఎకరాలు పంట ప్రొటెక్షన్ యొక్క వాల్యూ ఎంత, అది ఒకటి ఆలోచించమని అందరికి మిత్రులందరికీ నా విజ్ఞప్తి. రెండు, నిర్మాణాత్మక విమర్శలు మంచిది, గుడ్డు విమర్శలు సరైనది కాదు కదా. నెక్స్ట్, ఈరోజు అక్కడ 3 మోటార్లు 7 నెలల్లో 3 మోటార్లు పనిచేస్తున్నాయా లేదా, 7 నెలల్లో కోటి సార్ తప్పు కావాలంటే పోయి వాళ్ళు చూసుకోమనండి, నేనే ఇప్పుడు కారు పెడతా లేదండి, మీ కెమెరామెన్ పంపించండి నేనే ఎక్స్పెండిచర్ పెట్టుకుంటా, ఇప్పుడు ఇక్కడి నుంచే వెళదాం. అది నిజమైతే మేము ఇంకా అసలు ఈ టీవీ డిబేట్స్ కూడా రాం. అందువల్ల 3 మోటార్లు పనిచేస్తున్నాయి, 4వది కూడా ఇన్స్టాలేషన్ జరుగుతూ ఉంది. మీరు చూడండి 7 నెలల్లో ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్ లో ఉండే 1,800 ఎకరాల భూముల్ని 700 కోట్లు రైతులకు పే చేసి కోర్టు కేసులన్నీ విత్డ్రా చేసి గతంలో ఏ ప్రభుత్వం కూడా ఫెయిల్ అయింది, రైతులు కోర్టుకి వెళ్లారు. అందువల్ల 700 కోట్లు రైతులకు నష్టపరిహారం ఇచ్చి 1,800 ఎకరాలని దీనికోసం తీసుకోవటం జరిగింది రైట్ బ్యాంక్ ఎలానికి. 1,54,00,000 క్యూబిక్ మీటర్లు మట్టి నెత్తేయటం జరిగింది 7 నెలల్లో. అదే రకంగా 106 స్ట్రక్చర్లు తమ్మిలేరు మీద రామిలేరు మీద పెద్ద పెద్ద ఏర్ల మీద కూడా అక్యూడిక్ట్లు కట్టి 106 స్ట్రక్చర్లు 7 నెలల్లో నిర్మించడం జరిగింది. కృష్ణా నీళ్లు గోదావరిలోకి వచ్చినాయా లేదా, 4 TMC వచ్చినా లేదా, అది తాడిపూడి నుంచి వచ్చినాయా లేదంటే పట్టిసీమ నుంచి వచ్చినాయా, పట్టిసీమ నుంచి రాలేదా, తాడిపూడి నుంచి అని వచ్చింది. తాడిపూడి కూడా ఎందుకు అది వరకు వాళ్ళు ఇవ్వలేకపోయారు, అన్ని 1,000 కోట్లు ఖర్చు పెట్టి గతంలో 94,000 కోట్లు అదే వస్తున్నా చూడండి. ఇప్పుడు 7 నెలల్లోనే ఇన్ని చేసాం అప్పుడు చేయలేమంట. ఒకటి, రెండు, ఈ 16 నెలల కాలంలోనే ఈరోజు గండికేట వరకు గండికోట వరకు గాలేరు నగర్ని
శరవేగంగా రేపు డిసెంబర్ నాటికి వర్క్ గండికోటకు పూర్తి అవుతుంది. రెండవది హంద్రీనీవ పొంగనూరు వరకు ఏది అనంతపురం జిల్లా జరిగి ఈరోజు పొంగనూరు వరకు అక్కడ శ్రీకాకుళం విజయనగరంలో అక్కడ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి వాటర్ ఫుట్టింగ్ లో కంప్లీట్ చేసి వాళ్ళకి అక్కడ 160 నడుస్తున్నాయంటారు. ఎస్ 7 మేము ప్రాధాన్యత క్రమంలో పోలవరం పరిస్థితి ఏంటండి సార్ వస్తున్నా ప్రాధాన్యత క్రమంలో 7 ప్రాజెక్టులు టేకప్ చేసి ఇప్పటికే 9,000 కోట్ల రూపాయలు విడుదల చేసి మొత్తం 7 ప్రాజెక్టులో శరవేగంగా ఈరోజు వర్క్ జరుగుతుంది వాస్తవమా కాదా? 7 నెలల్లోనే గోదావరి నీళ్లు కృష్ణాలో కలిపింది వాస్తవమా కాదా? ఇది చరిత్ర కాదా? దీని వాస్తవాన్ని మీరు సపోర్ట్ చేయండి, వాస్తవాన్ని సపోర్ట్ చేయండి. ఇది పోలవరం దానికి సంబంధించి మన సార్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పింది అందరం ఆలోచించాలి. ఇప్పుడు అక్కడ మనకి సంవత్సరానికి 4,000 కోట్లు కావాలి. 4,000 కోట్లు అయితేనే 5 ఏళ్లలో అది పూర్తి అవుతుంది. సో కానీ ఈ రోజు 100 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మనం ఖర్చు పెట్టిన 250 కోట్లు కూడా రీఎంబర్స్ చేశారు, అంటే 350 కోట్లు ఇచ్చారు. మనకి రిక్వైర్మెంట్ ఎంత? 4,000 కోట్లు పర్ ఇయర్. కానీ వాళ్ళు ఇచ్చింది ఎంత? 350 కోట్లు. గతంలో ఖర్చు పెట్టిన 4,000 కోట్లు కూడా రీఎంబర్స్ చేయాలి, అది ఇంకా రాల. సరే, ఏమైనా మేము ఒత్తిడి చేసి మనకి లైఫ్ లైన్ పోలవరం. అందువలన పోలవరం ఇందాక చెప్పారు నా జీవితకాలంలో చూస్తానో లేదని, మీ జీవితకాలంలో తప్పనిసరిగా చూస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు ఆల్రెడీ గోదావరి నీళ్లు ఈరోజు ఒక కృష్ణా జిల్లాకే కాకుండా దాని నుంచి మళ్ళీ వెస్ట్ గోదావరి కూడా మళ్ళీ మన వాళ్ళు పైపులు వేసుకొని చూశారు వాడుకున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో మాటలు కాకుండా ప్రాజెక్టుల మీద ఇప్పటికే 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకో 3,000 కోట్లు కూడా ఇవ్వడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 2 ఏళ్లలో ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా, ఇప్పుడు టెక్నాలజీలో ఇక్కడ ఇక్కడ పర్సువేషన్ లో 2 ఏళ్లలో 100% పూర్తి అవుతాయి. చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే ఆయన ఫోటో పెట్టి పూజ చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే రైతుల పట్ల గాఢమైన మమకారం ఉండే వ్యక్తి నేను. 40 సంవత్సరాలుగా నేను రైతుల సమస్యల మీద అనేక వ్యాసాలు రాయటం కాకుండా మాట్లాడటం అనేది జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకుని సర్ర ఆర్దర్ కాటన్ ఫోటో పక్కన ఈయన ఫోటో పెట్టుకుని పూజ చేయడానికి నాకు ఏం అభ్యంతరం లేదు. ఇది నేను సభాముఖంగా చెప్తున్నాను. రెండోది ఏంటంటేనండి, ఈ ప్రాజెక్టులు ఎంతవరకు పూర్తయినాయి, ఎంతవరకు పూర్తవ్వలేదు, ఎంత పెండింగ్ ఉన్నాయి అనేది రియలిస్టిక్ పిక్చర్ ఇవ్వట్లేదు. ఇవ్వకుండా ఏంటంటే అన్ని ప్రజల్లోకి ఇరిగేషన్ మీద అవగాహన చాలా తక్కువ ఉన్నది. చాలా మంది విశ్లేషకులు కూడా వస్తుంటారు, వాళ్ళు మంచి సహృదయంతో మాట్లాడుతుంటారు. పట్టిసీమ గురించి వాళ్ళకి అవగాహన లేదు. పట్టిసీమ ప్రాజెక్ట్ ప్రాంతం వాడిని కాబట్టి, పట్టిసీమ వల్ల నష్టపోయేవాడిని లాభం పొందేవాడిని నేను కాబట్టి, నేను తాడిపూడి ప్రాజెక్ట్ కట్టారు. చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారండి, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆ ప్రాజెక్ట్ ని ఎవరు పూర్తి చేశారు, ఎవరి కాలంలో పూర్తయింది, అది కంప్లీట్ గా పూర్తయిందా, దానికి ఎన్ని నిధులు కావాలి, మాకు ఇంకా పుష్కరానికి తాడిపూడికి ఇంకా లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వకుండా గోదావరి నీళ్లు కృష్ణానదికి తీసుకెళ్లిపోయాం, అక్కడ బాగు చేసాం వాళ్ళని, వాళ్ళని ఏదో ఎకరానికి 20,000 చొప్పున అయితే ఇన్ని అసలు తాడిపూడి పుష్కరం ఎందుకని డిజైన్ చేశారు? అది కంప్లీట్ గా ఫుల్ఫిల్ అయినాయా? మీరు ప్రభుత్వం లెక్కల్లో రాసేస్తారు కానీ పంటకాలం పూర్తి కాలేదండి. పంటకాలం పూర్తి కాలేదు. ఒక లక్ష ఇక్కడ 1 లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వాలండి. అసలు ప్రాజెక్ట్ కంప్లీట్ అవడం అంటే పంట పొలాల్లో నీళ్లు ఇవ్వడం అనే కాన్సెప్ట్ మన ఇంజనీర్ల బుర్రల్లోకి, రాజకీయ నాయకుల బుర్రల్లోకి వెళ్ళాలి. వాళ్ళు ఏంటంటే ఏది మెయిన్ స్ట్రక్చర్ కట్టేశాము, అయిపోయింది, పూర్తి అయిపోయింది, కాలువలు తవ్వడానికి ఎంత సమయం పట్టింది, 140 కిలోమీటర్ల కాలువ తవ్వేశారండి, 80 మీటర్ల వెడల్పు, 140 కిలోమీటర్ కాంగ్రెస్ వాళ్ళు రాజశేఖర రెడ్డి అనండి ఆయన మెయిన్. మనం చెప్పుకోవాల్సింది ఏ సమయంలో అయినా ఆయన ఇరిగేషన్ అంటే ఆయన ప్రస్తావించాలి. ధనయజ్ఞం ఇవన్నీ విచార విమర్శలు చాలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ 1,000 ఎకరాలు ఏదో చెప్పారు సార్, 1,000 ఎకరాలకి 700 కోట్లు కాంపెన్సేషన్ ఇచ్చారంట. ఈ మేరకు 140 కిలోమీటర్లు దవ్వటానికి ఎంత కాంపెన్సేషన్ ఇచ్చి ఉండాలి? ఈ ప్రాజెక్ట్ 4,000 కోట్లతోటి పూర్తయిన ప్రాజెక్ట్ ఈ రోజున కాలువలు తవ్వాలంటే, కొత్త భూసేకరణ చట్టం ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే 5 రెట్లు 10 రెట్లు భూ ప్రాజెక్ట్ కాస్ట్ ఎక్కువ అయ్యేదండి. ఇప్పుడు ఆ విషయాన్ని గమనించట్లేదు. అలాగే మనం ఒక బ్రేక్ తీసుకోవాలి. గోదావరి పుష్కరాలకు పెట్టిన ఖర్చుని
పోలవరం బ్యారేజీకి పెట్టుంటే కేంద్ర ప్రభుత్వం 90% ఇచ్చేది, ఎందుకని యుద్ధ ప్రాతిపదికన చేయట్లేదు అనేది.